हेलो फ्रेंड्स, वेलकम टू आरा टीवी। ईरोजु नेनु मी मुंदुकी वका इंट्रेस्ट अयिनटुवंटि नोटिफिकेशन तो वच्चानंडि। अदि SBI स्पेशलिस्ट ऑफिसर्स पोस्टुल कोसमु ఒక కొత్త నోటిఫికేషన్ని రిలీజ్ చేసిందండి। అడ్వర్టైజ్ నెంబర్స్ 21 నుంచి 26 వరకు 21, 22, 23, 24, 25, 26 అని చెప్పేసి ఇన్ని విభాగాలుగా మొత్తం టోటల్గా 92 పోస్టుల కోసము ఒక నోటిఫికేషన్ని రిలీజ్ చేసిందండి। సో ఆ నోటిఫికేషన్లో ఎలా అప్లై చేసుకోవాలి, ద నోటిఫికేషన్ PDF లింక్, ఆ అప్లికేషన్ ఆన్లైన్ లింక్ నా డిస్క్రిప్షన్లో నేను మీకు క్లియర్గా మెన్షన్ చేస్తానండి। మీరు గనక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి। ఇప్పుడు మనము SBI ఆఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము। SBI స్పెషలిస్ట్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ 2020 అప్లై ఆన్లైన్ ఫర్ 92 వేకెన్సీస్ అండి। నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసరికి SBI స్పెషలిస్ట్ ఆఫీసర్స్, పోస్ట్ డేట్ వచ్చేసరికి 18/9/2020, ఈరోజే రిలీజ్ అయిందండి। టోటల్ వేకెన్సీస్ 92, అడ్వర్టైజ్ నెంబర్స్ 21 నుంచి 26 అండి, 21, 22, 23, 24, 25, 26 అడ్వర్టైజ్మెంట్స్। సో ఇన్ని ఈ మొత్తం అడ్వర్టైజ్మెంట్స్ మొత్తంగా కలిపి మనకి కంప్లీట్గా 92 జాబ్స్ని మనకి ఇక్కడ ఇవ్వటం జరిగిందండి। ఈ 92 జాబ్స్ అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 750 రూపీస్ ఫర్ జనరల్ EWC OBC అండి। ఎస్సీ ఎస్టీ PWD వారికి అసలు అప్లికేషన్ ఫీజే లేదండి। పేమెంట్ మోడ్ వచ్చేసరికి త్రూ ఆన్లైన్ బై యూజింగ్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అండ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్। ఇంపార్టెంట్ డేట్స్, స్టార్టింగ్ డేట్ ఫర్ ద అప్లై ఆన్లైన్ అప్లికేషన్ అండ్ ఫీజ్ పేమెంట్ వచ్చేసరికి 18/9/2020। లాస్ట్ డేట్ ఆఫ్ అప్లై ఆన్లైన్ ఫీ పేమెంట్ వచ్చేసరికి 8/10/2020। లాస్ట్ డేట్ ఫర్ హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్ ఫర్ అడ్వర్టైజ్ నెంబర్ 24/2020 అండి। సి చూడండి, వేకెన్సీ డీటెయిల్స్, స్పెషలిస్ట్ గ్రేడ్ ఆఫీసర్స్, అడ్వర్టైజ్ నెంబర్ 21/20। చూడండి, ఇక్కడ మనం ఆల్రెడీ ముందుగానే డిస్కస్ చేసుకున్నాం 21 నుంచి 26 అడ్వర్టైజ్మెంట్స్ రిలీజ్ అయ్యాయని। సో ఫస్ట్ మనం 21 అడ్వర్టైజ్మెంట్లో ఏమేం పోస్టులు ఉన్నాయి, దానికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఏంటి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాము। సో అడ్వర్టైజ్మెంట్ 21లో రిస్క్ స్పెషలిస్ట్ సెక్టార్ స్కేల్ 3 పోస్ట్ నేమ్ వచ్చేసి టోటల్గా 5 పోస్టులు ఉన్నాయండి। క్వాలిఫికేషన్ వచ్చేసరికి సిఏ, సిఎఫ్ఏ, ఎంబీఏ, పీజీడిఎం, పీజీ రిలవెంట్ డిసిప్లిన్స్ ఆర్ ఎంఎస్సీ స్టాటిస్టిక్స్ విత్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాడండి। నెక్స్ట్ వచ్చేసరికి రిస్క్ స్పెషలిస్ట్ సెక్టర్ స్కేల్ 2 5 పోస్టులు ఉన్నాయండి। నెక్స్ట్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ స్కేల్ 2 3 పోస్టులు ఉన్నాయండి। నెక్స్ట్ వచ్చేసరికి రిస్క్ స్పెషలిస్ట్ క్రెడిట్ స్కేల్ 3 2 పోస్టులు ఉన్నాయండి। నెక్స్ట్ వచ్చేసరికి రిస్క్ స్పెషలిస్ట్ క్రెడిట్ స్కేల్ 2 పోస్టులు ఉన్నాయి। నెక్స్ట్ రిస్క్ స్పెషలిస్ట్ ఎంటర్ప్రైజ్ స్కేల్ 2 ఒక పోస్ట్ ఉందండి। రిస్క్ స్పెషలిస్ట్ ఇండియా యాజ్ స్కేల్ 3 4 పోస్టులు ఉన్నాయండి। నెక్స్ట్ సో ఇవన్నీ 21 అడ్వర్టైజ్మెంట్లో వచ్చినటువంటి జాబ్స్ అండి। నెక్స్ట్ 22 అడ్వర్టైజ్మెంట్లో డెప్యూటీ మేనేజర్ డేటా సైంటిస్ట్ 11 పోస్టులు, మేనేజర్ డేటా సైంటిస్ట్ 11 పోస్టులు, డెప్యూటీ మేనేజర్ సిస్టమ్ ఆఫీసర్ 5 పోస్టులు అండి। క్వాలిఫికేషన్ వచ్చేసరికి బీఈ, బీటెక్, ఎంటెక్, రిలవెంట్ డిసిప్లిన్స్ విత్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాడండి। నెక్స్ట్ 23 అడ్వర్టైజ్మెంట్లో డేటా ప్రొటెక్షన్ ఆఫీసర్ 1 పోస్టు, గ్రాడ్యుయేషన్ విత్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాడండి। నెక్స్ట్ 24 అడ్వర్టైజ్మెంట్లో పోస్ట్ డాక్టరేట్ రీసెర్చ్ ఫెలో 5 పోస్టులు ఉన్నాయండి। దానికి PhD బ్యాంకింగ్ ఆర్ ఫైనాన్స్ ఆర్ ఐటీ ఆర్ ఎకనామిక్స్లో PhD ఉండాలంటున్నాడు, విత్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాడండి। 25th అడ్వర్టైజ్మెంట్లో మళ్ళీ మనకి కొన్ని పోస్టులు రిలీజ్ అయినాయి, ఏంటంటే అవి డేటా ట్రైనర్ 1, డేటా ట్రాన్స్లేటర్ 1, నెక్స్ట్ సీనియర్ కన్సల్టెంట్ అనలిస్ట్ 1, నెక్స్ట్ అసిస్టెంట్ జనరల్ మేనేజ్మెంట్ 1। సో వీటన్నిటికీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి బీఈ, బీటెక్, సిఎస్సీ, ఐటీ, ఎంసీఏ విత్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాడండి। నెక్స్ట్ 26th అడ్వర్టైజ్మెంట్లో వచ్చేసరికి మనకి డెప్యూటీ మేనేజర్ సెక్యూరిటీ
28 పోస్టులు. నెక్స్ట్ మేనేజర్ రీటైల్ ప్రొడక్ట్స్ వచ్చేసరికి 5 పోస్టులు ఉన్నాయండి. దీనికి డెప్యూటీ మేనేజర్కి క్వాలిఫికేషన్ వచ్చేసరికి బీఈ బీటెక్ ఆర్ రెలవెంట్ డిసిప్లిన్స్ విత్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాడు. మేనేజింగ్ రిటైల్ ప్రొడక్ట్స్కి వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ రెలవెంట్ డిసిప్లిన్స్ విత్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాడండి. సో దీస్ ఆర్ ద పోస్ట్ అండి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ క్యాన్ రీడ్ ద ఫుల్ నోటిఫికేషన్ బిఫోర్. యాక్చువల్గా ఈ ఇంట్రెస్ట్ ఎవరైతే క్యాండిడేట్స్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వారు కంప్లీట్గా నోటిఫికేషన్ని తరువాత చెక్ చేసుకోమని చెప్తున్నానండి. నెక్స్ట్ దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ లింక్స్. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ లింక్స్. ఆఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి బ్యాంక్ వెబ్సైట్ https://careers. ఇవి మనకి ఆఫీషియల్ వెబ్సైట్స్ అండి. సో దీస్ టూ ఆర్ ద ఆఫీషియల్ వెబ్సైట్స్. నెక్స్ట్ ద ప్రాసెస్ ఆఫ్ ద రిజిస్ట్రేషన్ ఈజ్ కంప్లీట్ ఓన్లీ వెన్ ఫీ ఈజ్ డిపాజిటెడ్ విత్ ద బ్యాంక్ త్రూ ఆన్లైన్ మోడ్ ఆర్ బిఫోర్ ద లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఫీ. సో చూడండి, ఇక్కడ చూడండి, మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అవ్వాలంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫార్వర్డ్ అవ్వమంటున్నారండి. ఫస్ట్ ఫీజ్ కంప్లీట్గా డిపాజిట్ చేసిన తర్వాతనే మనకి ఆన్లైన్ మోడ్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుందండి. నెక్స్ట్ బిఫోర్ అప్లయింగ్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు ఎన్ష్యూర్ దట్ దే ఆర్ ఫుల్ఫిల్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ద పోస్ట్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ ద ఎలిజిబిలిటీ. సో ఒకసారి మీరు అప్లై చేసుకునే ముందు మీరు కంప్లీట్గా మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకసారి నోటిఫికేషన్లో చెక్ చేసుకోమని అంటున్నాడండి. నెక్స్ట్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు అప్లోడ్ ఆల్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్, బ్రీఫ్ రెజ్యూమ్, ఐడి ప్రూఫ్, ఏజ్ ప్రూఫ్, క్యాస్ట్ సర్టిఫికేట్, EWS సర్టిఫికేట్, PWD సర్టిఫికేట్ ఇఫ్ ఎనీ అప్లికబుల్. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ సర్టిఫికేషన్స్ ఎక్స్పీరియన్సెస్. ఇక్కడ ఏంటంటే ఆన్లైన్లో అప్లికేషన్ అప్లోడ్ చేసుకోవడానికి ఇవన్నీ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ ఇక్కడ మనకి ఇచ్చేసాడండి. రెజ్యూమ్, ఐడి ప్రూఫ్, ఏజ్ ప్రూఫ్, సర్టిఫికేట్స్, EWS సర్టిఫికేట్స్, ఈ సర్టిఫికేట్స్ మొత్తం మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసరికి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి పిలిచేటప్పుడు they will be subjected to verification of all documents, detailed documents with along with the originals when the candidates reporting the interview. So original documents ni teeskoni vellalsi ostundandi interview time lo. Next vachesarike ఇక్కడ చూడండి, ఫిఫ్త్ పాయింట్కి వచ్చేసరికి క్యాండిడేట్స్ కనుక ఇంటర్వ్యూకి వచ్చిన తర్వాత వాళ్ళ ఏజ్ కానీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ, ఎక్స్పీరియన్స్ కానీ, లైక్ వాళ్ళ ఎలిజిబిలిటీ కాకుండా ఉన్నట్లయితే యాజ్ ఫర్ నార్మ్స్ దే ఆర్ నాట్ అలౌడ్ టు అపియర్ ఫర్ ద ఇంటర్వ్యూ. వాళ్ళని ఇంటర్వ్యూకి అలో చేయకపోవచ్చు. లేకపోతే దే ఆర్ నాట్ ఎంటైటిల్డ్ ఫర్ ద రీఎంబర్స్మెంట్ ఆఫ్ ఎనీ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్. సీ, వారికి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కూడా ఉండవు అని క్లియర్గా మెన్షన్ చేశారండి. Candidates advised to check bank's website, bank websites ని చెక్ చేసుకోమంటున్నారండి. ఎందుకోసం అని అంటే ఫర్ డీటెయిల్స్ అండ్ అప్డేట్స్ ఆఫ్ ఇంక్లూడింగ్ ద లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ అండ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్. ఇంకా వచ్చేసరికి కాల్ లెటర్స్, అడ్వర్టైజ్మెంట్స్ ఏమైనా కావాలి అని అంటే ఈమెయిల్స్ ద్వారా పంపిస్తారండి. దే ఆర్ నాట్ సెండ్ ఎనీ హార్డ్ కాపీస్. నెక్స్ట్ వచ్చేసరికి ఆల్ రివరెన్స్ ఆర్ కొరియాండమ్స్ ఇఫ్ ఎనీ ఏదైనా ఉంటే దట్ విల్ బీ హోస్టెడ్ ఆన్ ద బ్యాంక్స్ వెబ్సైట్లోనే ఉంటాయి అని క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇన్ కేస్ మోర్ దాన్ వన్ క్యాండిడేట్ స్కోర్స్ సేమ్ మార్క్స్ యాజ్ కట్ ఆఫ్ మార్క్స్ ఇన్ ద ఫైనల్ మెరిట్ లిస్ట్ కామన్ మార్క్స్ ఎట్ కట్ ఆఫ్ పాయింట్ సచ్ క్యాండిడేట్స్ విల్ బి ర్యాంక్డ్ ఇన్ ద మెరిట్ అకార్డింగ్ టు దేర్ ఏజ్ ఇన్ ద డిసెండింగ్ ఆర్డర్. సీ చూడండి, ఈ పాయింట్లో ఒక్క క్యాండిడేట్కి సేమ్ మార్క్స్ ఒకరికంటే ఎక్కువగా వచ్చినట్లయితే, వారి ఫైనల్ కట్ ఆఫ్ లిస్ట్ సేమ్ ఉన్నట్లయితే, వారికి ఏజ్ డిసెండింగ్ ప్రాసెస్లో ఎవరుంటే వారిని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారండి. నెక్స్ట్ హార్డ్ కాపీస్ ఆఫ్ అప్లికేషన్ అండ్ అదర్ డాక్యుమెంట్స్ నాట్ బి సెండ్ టు దిస్ ఆఫీస్. ఏ విధమైనటువంటి హార్డ్ కాపీస్ ఆఫీస్కి ఫార్వర్డ్ చేయొద్దండి. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆన్లైన్ ప్రాసెస్ ఓన్లీ. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ వెన్ యూ బిఫోర్ అప్లయింగ్ ఫర్ ద ఆన్లైన్ అప్లికేషన్. సో నా వీడియోలో ఇది ఎస్బీఐకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్డ్ డీటెయిల్స్ అండ్ వెబ్సైట్ లింక్స్ అన్నీ నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. సో మీరు క్లియర్గా నోటిఫికేషన్ పీడిఎఫ్ని థరవ్గా చదివిన తర్వాత దెన్ మీరు ఈ అప్లికేషన్ని
ఫిల్ అప్ చేసుకోండి.